సార్ పిల్లలకు విద్యను అందించే గురువులు ఈ రోజున పోలీస్ స్టేషన్ల ముందు ఉండాల్సిన పరిస్థితి గతంలో ఆయన ఇచ్చిన హామీలే యా పాదయాత్రలో సిపిఎస్ రద్దు విధానం గురించి గానిండి లేదా ఈ రోజున పెన్షన్ విధానం గురించి గానిండి ఎందుకు ఇంత ఆందోళనగా పోరాటం చేస్తున్నా లేకపోతే శాంతియుతంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోసం డిమాండ్ చేస్తున్నా ఎందుకని పట్టించుకోలేని సార్ సార్ నా పేరు లింగమయ్య నేను యూటిఎఫ్ జిల్లా అనంతపూర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు యూటిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో దాని కోసం ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం అయితే ప్రభుత్వం దీని భగ్నం చేయడానికి పోలీసులతో నిర్ధారణంగా అణచివేస్తుంది మేము కోరేది ఏమంటే ఆయన చెప్పిన హామీనే పాదయాత్రలో ఉంటూ 108 సార్లు 100 సార్లు పైగా సమావేశాల్లో ఆయన హామీ ఇచ్చినటువంటి హామీని సిపిఎస్ ను రద్దు చేస్తానని అన్న మీరు సిపిఎస్ మూడు అక్షరాలు కనబడగానే పూనగం వచ్చిన విధంగా అతను చెప్పినది ఏమంటే ముఖ్యమంత్రి గారు చెప్పినది ఏమంటే వారం రోజుల్లో రద్దు చేస్తాను అది పెద్ద సమస్య కాదు సిపిఎస్ ను రద్దు చేస్తాను నన్ను నమ్మండి నాకు సహాయం చేయండి నాకు అనుకూలంగా ఉండండి అని చెప్పినటువంటి వ్యక్తి ముద్దులు పెట్టి అడిగినటువంటి వ్యక్తి ఈ రోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోగా అతి దుర్మార్గమైనటువంటి జిపిఎస్ విధానాన్ని తీసుకురావడాన్ని యూటిఎఫ్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విధంగా జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాడతామని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం ఈ పోరాటాన్ని సిపిఎస్ రద్దు చేసే వరకు కొనసాగిస్తాం లేదా సిపిఎస్ రద్దు చేస్తావా నీవు గద్దె దిగుతావా అనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం సిపిఎస్ రద్దు చేయకపోతే ప్రభుత్వం మెడలు ఏ విధంగా ఉంచాలో మాకు తెలుసు చాలా మంది పాలకులు పోయారు వీరంతా కూడా చాలా మందిని పోరాడి మేము సాధించుకున్నటువంటి చాలా విషయాలని అసలు ఈ సిపిఎస్ విధానం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదు తెలియకేదో హామీ ఇచ్చారు అని చెప్పి రాష్ట్ర సలహాదారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంగా సార్ ఈ రోజున ఉపాధ్యాయులకు సంబంధించి లేదా విద్యాశాఖకు సంబంధించిన మంత్రులు ఇద్దరు మారినా వాళ్ళకి తెలియట్లేదా సార్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత ఆందోళన పడుతున్నారు ఈ సిపిఎస్ విధానానికి సంబంధించి కానీ లేదా వాళ్ళ పెన్షన్లు కానీ న్యాయమైన డిమాండ్లు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు సిపిఎస్ విధానం అనేది న్యాయమైన డిమాండ్ వారు 5 సంవత్సరాలు పని చేస్తే వారు తీసుకున్నటువంటి పెన్షన్ ఎంత వారు తీసుకున్నటువంటి పెన్షన్ వారికి సకాలము వారి భార్య పిల్లలు వారి భార్యకు కూడా కుటుంబ పెన్షన్ వస్తుంది అయితే 35 సంవత్సరాలు పని చేసినటువంటి ఒక ఉద్యోగికి పెన్షన్ ఇవ్వకుండా వారు అన్యాయం చేయడం చాలా దుర్మార్గమైన అయితే వారు మాకు తెలియకుండా మేము హామీ ఇచ్చినటువంటి అది అతి దుర్మార్గమైనది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విషయం చెప్పాల్సిందే స్వయంగా ముఖ్యమంత్రి గారే నేను ఆ విషయం హామీ ఇచ్చిన వ్యక్తి చెప్పితే దాని తర్వాత ఏం చేయాలని మేము నిర్ణయించుకుంటాం నువ్వు ఆ రోజు మా అవసరం ఉండి మా సహాయం కావాలని మా ఓట్ల కోసం మాను నీవు రాజకీయాల కోసం చేసినటువంటి మీరు ఈ రోజు దాని మాట తప్పడం మనమ తిప్పడం ఇది చాలా దుర్మార్గమైనది యూటిఎఫ్ గా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం మేము ఎంత దాకానా దీన్ని సిబిఎస్ రద్దు చేసే వరకు పోరాడి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన తెలియజేస్తున్నాం గత సంవత్సరం మహోద్యమంలో బహుముఖ ప్రాప్త గాని లేకపోతే ప్రముఖ పాత్ర వహించింది మీ ఉపాధ్యాయ సంఘాల నుంచి అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుంచి మీ మీద ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి లేకపోతే ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి అనేది కూడా తెలుసు ఈ రోజున ఎలక్షన్ కమిషన్ డ్యూటీల్లో కూడా ఉపాధ్యాయులకు మినహాయింపు అని మీకేదో సాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు అసలు రేపు పొద్దున ఎలక్షన్స్ సంబంధించి ఉపాధ్యాయులు పాల్గొనే పరిస్థితి ఉంటుందా లేదా ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎలక్షన్స్ లో పాల్గొంటారు అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మాకు పోయేది ఏమి నష్టం లేదు మమ్మల్ని ఎలక్షన్ లో పని చేయకుండా తీసేసినంత మాత్రాన మాకు వచ్చే నష్టం ఏం లేదు ఆంక్షల వల్ల మీరు చేస్తున్నటువంటి ఆ రోజు చెప్పాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు పాదయాత్రలో నేను ఈ యాప్లన్నీ లేకుండా చూస్తాను మిమ్మల్ని ఫ్రెండ్లీగా చూసుకుంటాను మీ బాగోగులన్నీ చూసుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి అంతకంటే ఎక్కువ యాప్లు ఒక టీచర్ స్కూల్కి పోతానే అటెండెన్స్ వేస్తానే ప్రేయర్ జరిగి అటెండెన్స్ వేస్తానే బాత్రూమ్ ఫోటోలు తీయాలా బాత్రూంలో ఉన్నటువంటి క్లీనింగ్ ఏముంది ఎందుకు చూసుకోవాలా రైస్ చూసుకోవాలా మిడ్ డే మీల్ చూసుకోవాలా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎప్పుడు ఖాళీ ఉండే పుణ్యకాలం అంతా కూడా ఇవన్నీ చూసుకోవడానికి సరిపోతుంది పిల్లలకు న్యాయం చేసే పరిస్థితి టీచర్కు టీచర్ పిల్లలకు న్యాయం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించలేదు ఈ ప్రభుత్వమే చేజేతుల విద్యను నాశనం చేయడానికి పూనుకుంటుంది ఇప్పుడు తెచ్చింది అనవసరంగా మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేసి ఈ పిల్లలను చిన్న పిల్లలను కిలోమీటర్ల మేరకు పంపిస్తూ ఉన్నది ఈ విధంగా దుర్మార్గంగా పాఠశాలలను చంపి ఎలిమెంటరీ స్కూల్ తల్లి లాంటి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను చంపి ఈ విధంగా పాటుపడుతుంది దీనికి కారణం ఉపాధ్యాయులను తగ్గించాలనే ఉద్దేశమే దీనికి కారణం ఉద్యోగ ఉపాధ్యాయులను తగ్గించి
నిర్ణయించి వారు డబ్బులు మిగిల్చుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకుండా ఇంతమంది పిల్లలు ఎట్లా సార్? అంటే వాళ్ళందర్నీ ఇంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండి పిల్లల సంఖ్య పెరుగుతుంది అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా ఎలా అంటారు? సార్ ఇప్పటివరకు 51000 ఉపాధ్యాయ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల ఈ విలీనం వల్ల 10000 పోస్టులు 10000 పాఠశాలలు సింగిల్ టీచర్ గా మిగిలిపోతున్నాయి. ఇవన్నిటిని ఫిలప్ చేసి ఉద్యోగ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేసి గ్రామీణ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు న్యాయం చేయాలని మేము కూడా పిల్లల పక్షాన పోరాడుతున్నాం. పాఠశాలలను కాపాడమని కూడా కోరుతున్నాం. సింగిల్ టీచర్ గా ఉన్నటువంటి పాఠశాలలు 10000 పైగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో యాపలు కూడా చూడాలా, మిడ్ డే మీల్స్ కూడా చూడాలా, పిల్లలకు చదువు చెప్పాలా? ఇది టీచర్ పరిస్థితి. టీచర్ ప్రశాంతంగా తన పని చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించమని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన కోరుతున్నాం. గన్నవరం ధర్మస్థలికి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆపేసిన నేపథ్యం, ఎక్కడెక్కడ అరెస్టులు చేసిన నేపథ్యం, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ దీనికి ఈ రోజు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని పోలీసుల ద్వారా నిర్బంధించి ఈ దీన్ని భగ్నం చేశారు. భగ్నం చేసేదే కాకుండా అనవసరంగా ఎక్కడికక్కడ మహిళా టీచర్ అనుకుండా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చారు. దీనివల్ల ఉపాధ్యాయ లోకం తీవ్రంగా ఖండిస్తున్నది. దీని పర్యవసానం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఖచ్చితంగా దీని పర్యవసానం ఉంటుంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని యూటీఎఫ్ వచ్చాన కోరుతున్నాం మిత్రులు. థ్యాంక్ యూ సార్. ఈరోజున మహిళా ఉపాధ్యాయులు కానివ్వండి లేకపోతే మీరు కానివ్వండి, గతంలో కరోనా నేపథ్యంలో వైన్ షాపుల ముందు నిలబడి వర్క్ చేసిన నేపథ్యం ఉంది. ఆ కరోనా నేపథ్యంలో మహిళలు వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఉపాధ్యాయులుగా విద్యను అందించడానికి వచ్చిన నేపథ్యం ఉంది. ఎన్నో హామీలు ఇచ్చారు, పాదయాత్రకు ముందు కానివ్వండి, అధికారంలోకి రాకముందు కానీ అనేక రకాల హామీ ఇచ్చారు. గత 3.5 సంవత్సరాలుగా మీరు వాటికి సంబంధించి పోరాడుతూనే ఉన్నారు. ఎందుకు ఇంత నిర్బంధించాల్సిన అవసరం ఏంటి? కనీసం ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన పెద్దలను కూర్చోబెట్టి సానుకూలంగా చర్చించే అవకాశం లేదంటారా? మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా సంఘాలను కూర్చోబెట్టి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని కోరుతున్నాం. ఎప్పుడు కూర్చోబెడుతున్నారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తున్నారు తప్ప మేము చెప్పేది ఏది కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేరు. మాకు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమస్యలు పరిష్కరిస్తాము, మీకు 2 డిఏలు బకాయిలు ఉన్నాయి, ఇది చాలా అన్యాయం, ఇది మీరు ఎలా బ్రతుకుతారు అని చెప్పి ఆయన చెప్పారు. అదేవిధంగా సిపిఎస్ నేను వచ్చినట్టే రద్దు చేస్తాను, మీకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను అంటే మేము మీలాగే నమ్మాం. నమ్మి మంచి ప్రభుత్వం ఏమో ఈయన బాగా చేస్తారని అనుకున్నాం. కానీ తర్వాత కాలంలో మరి ఎందుకు ప్రభుత్వం ఇలాంటి స్ట్రాటజీ తీసుకుందో కానీ తెలియదు. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్ర చాలా దారుణమైనది. ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరగనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అటు దీనివల్ల పాఠశాలలు బాగుపడ్డాయంటే పాఠశాలలు కూడా బాగుపడలేదు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువు లేవని బాగుపడ్డాయంటే అది కూడా లేదు. ఎక్కువ అనవసరమైనటువంటి యాప్లు, ఈ ఆన్లైన్ వర్క్లు, ఈ డిజిటలైజేషన్ కోసం మొత్తం మా టైంను అంతా కూడా వినియోగిస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రమాణాలు పడిపోతున్నాయి, పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందనటువంటి పరిస్థితి ఉంది. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాకేమీ ఇవ్వలేదు. పిఆర్సి ఇచ్చారు తప్ప దానికి సంబంధించిన జీవోలు ఇప్పుడు ఒకటి కూడా ఒక్క జీవో కూడా ఇవ్వలేదు. రెండో సిపిఎస్ రద్దు చేయడం అది పెద్ద బ్రహ్మ పదార్థం కాదండి. చాలా ఇప్పుడు బ్రహ్మ పదార్థం అయితే 5 రాష్ట్రాలు ఎలా రద్దు చేశారు? రద్దు చేసే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రాసెస్ చేస్తున్నారు కదా, మరి మీరు కూడా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. కేబినెట్లో నిర్ణయం చేయండి, అసెంబ్లీలో తీర్మానం చేయండి, తీర్మానం చేసి దీని రద్దుకు చర్యలు తీసుకోండి. మీరు 5 రాష్ట్రాలు చేస్తున్నప్పుడు మీకు సాధ్యం కానిదేంటి? సాధ్యం అవుతుంది. ప్రభుత్వమే కావాలని మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుంది. దీనివల్ల మరి ఈ రాష్ట్రంలో అశాంతియుతమైన వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పిస్తుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది.